రాకాలోకంకి స్వాగతం నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈశాన్య భారతదేశం ఈశాన్య భారతదేశం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరుగుతోంది అనేక పథకాలు అనేక కార్యక్రమాలు అనేక పథకాలను ఈ ప్రాంతంలో ప్రవేశపెట్టడం జరుగుతోంది నార్త్ ఈస్ట్ యొక్క స్వరూపాన్ని మార్చేందుకు నార్త్ ఈస్ట్ యొక్క నార్త్ ఇప్పటి వరకు పేదరికంలో మొగ్గుతున్న నార్త్ ఈస్ట్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది మనం గతంలో కూడాను బొగీబిల్ బ్రిడ్జి గురించి మాట్లాడుకున్నాము లఖింపూర్ నుంచి డిబ్రూగఢ్ దాకా డి అదేవిధంగా ధోలాకి వెళ్ళేందుకు సదియా ప్రాంతానికి అస్సాంలో ఉన్నటువంటి సదియా ప్రాంతానికి వెళ్ళేందుకు ఒక మార్గాన్ని నిర్మించినటువంటి బ్రిడ్జిని కట్టినటువంటి విషయం కూడా మనం చర్చించుకున్నాము వన్ ఆఫ్ ది లాంగెస్ట్ బ్రిడ్జెస్ అని అనుకున్నాము అదేవిధంగా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ నార్త్ ఈస్ట్లో జరుగుతుంది ఇప్పుడు తాజాగా రెండు అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నార్త్ ఈస్ట్లో జరుగుతున్నాయి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ ఈ రెండు కూడా నార్త్ ఈస్ట్ యొక్క కనెక్టివిటీని పెంచేందుకు నార్త్ ఈస్ట్కి మిగతా ప్రాంతాల నుంచి రాకపోకల్ని సులభతరం చేసేందుకు ఈ ప్రాజెక్టులు ఉద్దేశించడం జరిగింది ఇందులో మొట్టమొదటి ప్రాజెక్టు దుబ్రి అని అస్సాం యొక్క సదర్న్ పార్ట్లో అంటే బెంగాల్ బార్డర్లో ఉన్నటువంటి దుబ్రీ జిల్లాలో దుబ్రీ నగరం నుంచి దుబ్రి చాలా విచిత్రమైనటువంటి పట్టణము దుబ్రీ పట్టణానికి గురు తేజ్ బహదూర్ వచ్చాడు గురు తేజ్ బహదూర్ స్థాపించినటువంటి గురుద్వారా అక్కడ ఉంది దుబ్రీ పట్టణం నుంచి పదమూడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే బంగ్లాదేశ్ బార్డర్ వస్తుంది అంత కీలకమైనటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ టౌన్ అది ఈ దుబ్రీ టౌన్ నుంచి మేఘాలయలో ఉండేటువంటి ఫూల్బాడీ అనే ప్రాంతం వరకు దాదాపు పంతొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైనటువంటి బ్రిడ్జ్ బ్రహ్మపుత్ర మీద నిర్మిస్తున్నారు బ్రహ్మపుత్ర మీద ఇది ఐదవ బ్రిడ్జ్ బ్రహ్మపుత్ర చాలా విశాలమైనటువంటి నది దాని మీద బ్రిడ్జెస్ నిర్మాణం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని నది మార్గం కూడా మారుతుంటుంది కాబట్టి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చాలా పటిష్టంగా పకడ్బందీగా జరగాల్సిన అవసరం ఉంది ఈ బ్రిడ్జ్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల పొడవైనటువంటి బ్రిడ్జ్ అంతేకాకుండా ఇది ఒక నది మీద నిర్మించిన అత్యంత దీర్ఘమైన పొడవైనటువంటి బ్రిడ్జ్ ఇది మన దేశంలో ఇంకొక బ్రిడ్జ్ ఉంది బొంబాయిలో ఉంది సముద్ర మార్గం ఒక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం సముద్రం మీదుగా ఒక బ్రిడ్జ్ ఉంది అది బొంబాయిలో కానీ ఈ బ్రిడ్జ్ బ్రహ్మపుత్ర నది మీద నిర్మాణమైంది ఆ రకంగా దేశంలోని అతిపెద్ద నది మీద నిర్మించబడినటువంటి వారధి వంతెన ఈ ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది దీన్ని గనక నిర్మాణం ఇది నిర్మాణం పూర్తయితే ఇప్పుడు దుబ్రి నుంచి ఫుల్బాడీ అంటే అస్సాంలోని దుబ్రీ నుంచి మేఘాలయలోని పుల్బాడీకి వెళ్ళాలన్నట్లయితే రోడ్డు మీదుగా ప్రయాణం చేయాలనుకున్నట్టయితే రెండు వందల యాభై పైగా కిలోమీటర్ల ప్రయాణం చేయాలి అదే పడవ ప్రయాణం చేయాలన్నట్టయితే దుబురి నుంచి పూల్బాడీకి దాదాపు రెండున్నర గంటలు ప్రయాణం చేయాలి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగినట్లయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే పంతొమ్మిది కిలోమీటర్లు అంటే దాదాపు పదిహేను నిమిషాల్లో మనము మేఘాలయలోకి ప్రవేశించవచ్చు అక్కడి నుంచి ఒక అరవై కిలోమీటర్లు వెళ్ళినట్టయితే భారత బంగ్లా సరిహద్దు వస్తుంది కాబట్టి మన సరిహద్దు ప్రాంతం వరకు కూడాను మన రోడ్డు రవాణా మార్గాలు మెరుగుపడతాయి అదేవిధంగా బెంగాల్ నుంచి అస్సాంలోకి వచ్చేటువంటి నేషనల్ హైవేలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక లక్యున ఒక లోపము ఈ బ్రిడ్జి నిర్మాణం ద్వారా పూర్తవుతుంది మూడు వేల ఒక్క వంద అరవై ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో ఈ బ్రిడ్జి నిర్మాణం అవుతుంది ఈ బ్రిడ్జి నిర్మాణము రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తవుతుంది ఇప్పుడు చాలా శరవేగంగా పనులు నడుస్తున్నాయి ఇది పూర్తయినట్టయితే ఇటు మేఘాలయలోకి అటు కచార్ వ్యాలీలోకి అంటే సిల్చర్ కరీంగంజ్ హైలాకంది ఈ ప్రాంతాలకు వెళ్ళడానికి అక్కడి నుంచి మిజోరాంకి మణిపూర్కి వెళ్ళడానికి గోహటి మీద నుంచి వెళ్లకుండా ఒక ప్రత్యేక ప్రత్యామ్నాయ మార్గం మనకు లభిస్తుంది ఇప్పటి వరకు గోహతి వెళ్ళి గోహతి నుంచి తప్పనిసరిగా ఈ ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేది ఇక గౌహతి వెళ్లకుండానే ధుబ్రి నుంచి అంటే అస్సాంలో ప్రవేశించిన తర్వాత నేరుగా మిజోరాంకి లేదా మణిపూర్కి వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తులు ఈ బ్రిడ్జి ద్వారా మేఘాలయ మీదుగా కచార్ ప్రాంతము కచార్ ప్రాంతం నుంచి మణిపూర్ కానీ మిజోరాం కానీ వెళ్ళిపోవడానికి వీలవుతుంది చాలా అద్భుతమైనటువంటి రవాణా సదుపాయం ఇది ఇది కనుక జరిగినట్లయితే నేరుగా మనం మణిపూర్కి వెళ్ళిపోవడానికి మణిపూర్ ద్వారా ఆగ్నేయాసియాలోని ఇతర దేశాలకు భూమార్గం ద్వారా బర్మా థాయిలాండ్ లావోస్ కంబోడియా వీటన్నిటికీ వియత్నాం వరకు కూడా మనం రోడ్డు మార్గాన్ని వెళ్ళిపోవడానికి ఇది ఉపయోగపడుతుంది చాలా అద్భుతమైనటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక మౌలిక వసతిగా మనం దీన్ని చూడాలి రెండవ ఇట్లాంటి ప్రాజెక్టు ఇది రెండు వేల ఇరవై ఆరుకు పూర్తవుతుంది దీనిలాగానే మరొక ప్రాజెక్టు మణిపూర్ రాజధాని అయినటువంటి ఇంఫాల్కి రైల్వే లైన్ తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం ప్రయాణం ప్రయత్నం చేస్తోంది మణిపూర్కి రైలు కనెక్షన్ లేదు ఇప్పటి వరకు సో మణిపూర్లో సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి జిరిబామ్ నుంచి తుపుల్ అనేటువంటి పట్టణం మీదుగా ఇంఫాల్ వరకు దాదాపు నూట అరవై ఆరు కిలోమీటర్ల పొడవైనటువంటి రైలు మార్గాన్ని నిర్మాణం చేస్తున్నారు ఇదొక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ మార్బల్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఇది దీన్ని నలభై ఐదు స్వరంగాలు ఉన్నాయి నలభై ఐదు సొరంగాలు అదేవిధంగా ఇజాయ్ అనే నది మీద ఒక వంతెన ఉంటుంది దాదాపు ఏడు వందల మీటర్ల పొడవైనటువంటి వంతెన ఇది ఒక అద్భుతం ఎందుకంటే ఈ వంతెన వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ నూట నలభై ఒక్క మీటర్ల ఎత్తు మీద నిర్మాణమైనటువంటి వంతెన ఇంత ఎత్తు మీద ప్రపంచంలో ఇంత ఎత్తు మీద ఒక వంతెన నిర్మాణం కావడం ఇది ఇదొక వరల్డ్ రికార్డ్ ఇప్పటి వరకు మాంటెనెగ్రో అని బాల్కన్ స్టేట్లో ఇటువంటి ఒక బ్రిడ్జ్ ఉంది ద అది నూట ముప్పై తొమ్మిది మీటర్ల పొడవు ఇది నూట నలభై ఒక్క మీటర్ల ఎత్తున ఈ బ్రిడ్జిని నిర్మాణం చేస్తున్నారు ఈ బ్రిడ్జి పూర్తయిన తర్వాత జిరిబామ్ నుంచి నేరుగా రైల్వే లైన్ ఇంఫాల్ వరకు రాగలదు ఈ మధ్యలో ఉన్నటువంటి నలభై ఐదు వన్ టనల్ సొరంగాల గురించి చెప్పాను ఇందులో పద పన్నెండవ టనెల్ ఈజ్ ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ లాంగ్ ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఉంటుంది దాదాపు వంద వంద యాభై కోట్ల రూపాయల ఖర్చుతో ఈ వంతెన నిర్మాణం జరుగుతుంది ఇది జరిగిన తరువాత నేరుగా ఇంఫాల్కి చేరుకోవడం జిరిబాంబ ప్రాంతం నుంచి కానీ నాగాల్యాండ్ బార్డర్ నుంచి కానీ నేరుగా రైలు మార్గంలో సులువుగా ఇంఫాల్కి చేరుకునేటటువంటి వీలు కలుగుతుంది ఇంఫాల్ ఇండియన్ రైల్వే మ్యాప్లో వస్తుంది ఒక రాష్ట్ర రాజధాని అయినప్పటికీ ఇంఫాల్కు ఇప్పటి వరకు రైల్ కనెక్టివిటీ లేదు త్రిపురలో అగర్తలాకు కూడా రైలు కనెక్టివిటీ లేదు అయితే త్రిపురలో ధర్మనగర్ అనే అగర్తలాకి కొంచెం దూరంలో ఉన్నటువంటి ఒక పట్టణం వరకు రైలు లైన్ వస్తుంది కాబట్టి త్రిపుర రైల్వే ద్వారా కనెక్ట్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు నాగాలాండ్లో దిమాపూర్ పట్టణానికి అదొక జంక్షన్ కాబట్టి నాగాలాండ్కి ఏదో ఒక రూపంలో రైల్ కనెక్టివిటీ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చును ఏ రకమైనటువంటి రైల్ కనెక్టివిటీ లేని రాష్ట్రాల్లో ఇటు మిజోరాం అటు మణిపూర్ ఉన్నాయి ఇప్పుడు మణిపూర్కి రైల్వే కనెక్టివిటీ వస్తుంది ఈ రకంగా నార్త్ ఈస్ట్ మొత్తంలో రోడ్ల నిర్మాణము వంతెనల నిర్మాణము రహదారుల నిర్మాణము రహదారులతోటి గ్రామ మార్గాల కనెక్టివిటీ వీటి ద్వారా నార్త్ ఈస్ట్కి రాకపోకలు పెరిగేట్టుగా రవాణా సదుపాయం పెరిగేట్టుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇవన్నీ కూడాను ముఖ్యంగా ఈ రైల్వే స్కీమ్ ఏదైతే ఉందో టూ ఎయిట్ ప్రాంతంలో కల్ దీని గురించి ఆలోచన జరిగింది కానీ దీని వాస్తవ రూపంలోకి రావడం ఇది నెక్స్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ టూలో ఈ బ్రిడ్జ్ ప్రారంభమవుతుంది మణిపూర్ దే నేషనల్ రైల్వే మ్యాప్లో చోటు సంపాదించుకుంటుంది ఒక రకంగా నార్త్ ఈస్ట్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ వల్ల ఓవరాల్ నార్త్ ఈస్ట్ యొక్క సమగ్ర వికాసం అనేది సాధ్యమవుతుంది ఇదొక మంచి ప్రయత్నం ఎందుకంటే నార్త్ ఈస్ట్లో ఉన్న ప్రజలకు మాకు ఢిల్లీ దూరము భారతదేశంతో మాకు సంబంధాలు తక్కువ రాకపోకలు తక్కువ అన్నటువంటి ఒక భావన ఉంది ఆ భావనను తొలగించే దిశగా ఈ రైలు రోడ్డు మార్గాల నిర్మాణం జరుగుతోంది దీన్ని ఖచ్చితంగా అభినందించి తీరాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా పంపించండి